నమస్తే వెల్కమ్ టు ఆఖ్యూ న్యూస్ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి టీపీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి పున్నాళ లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు మనం ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం లక్ష్మయ్య సార్ నమస్కారం రమేష్ గారు మొదట పిహెచ్డి పట్టా పొందినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే మీకు మీ యాజమాన్యానికి వీక్షకులకు నా నమస్కారాలు థ్యాంక్ యూ సార్ పున్నాల లక్ష్మయ్య గారు మెయిన్ స్ట్రీమ్ కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటారు నాకు తెలిసి బహుశా దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు సోషల్ మీడియాను ఉపయోగించుకునే వారు మీరు ఐటీ మినిస్టర్గా టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకునే వారుగా మీకు ఆ ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటున్నారనుకుంటున్నాను నిజమేనంటారా వాస్తవమే ఏదో ఐటీ మినిస్టర్గా చేశాను కాబట్టి టెక్నాలజీ వాడుకోవడం అనేది కాదు స్వతహాగా అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో మా కంప్యూటర్ కోర్స్ తీసుకున్నప్పుడు ఐబిఎం త్రీ సిక్స్టీ అని ఉండేది ఇలాంటి రూములు ఒక ఐదు ఆరు రూముల నిండా హార్డ్వేర్ ఉండేది కార్డ్స్ పంచి చేసేది అంటే టెక్నాలజీ అప్పుడు ఆ రోజులో సిక్స్టీ ఎయిట్లో మనం ప్రోగ్రామ్ చేయాలంటే మొదలు కార్డ్స్ పంచ్ చేయాలి ఒక్కొక్క లెటర్కు ఒక్కొక్క హోల్ పడుతుంది కార్డులో అది చేసి ఆ ప్రోగ్రామును బట్టి ఒక మూడు వందలు ఐదు వందలు టైప్ చేసి కంప్యూటర్లో ఫీడ్ చేస్తే ఆ ప్రింటౌటు వచ్చేది అంటే ఇక్కడ ఒక్క బా వందల అక్షరాలలో ఏ ఒక్క అక్షరం తప్పు అయినా ప్రోగ్రామ్ పోదు మొత్తం ప్రోగ్రామ్ మొత్తం ప్రోగ్రామ్ పోదు పనిచేయదు పనిచేయదు అది అటువంటి చేసిన దాంట్లో ఈరోజు ఐఫోన్ పట్టుకొని చూసుకొని కూర్చుంటున్నాను అంటే టెక్నాలజీ పెరుగుతూ ఉన్నది దాన్ని వాడుకునే పరిస్థితి తీసుకోవాలా ఇంకోటి నేను ఈ ఇంటర్నెట్ను బాగా వాడుకునేవాన్ని ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐ వాజ్ ద ఫస్ట్ ఫైవ్ ఇంటర్నెట్ రెసిడెన్షియల్ కనెక్షన్ హోల్డర్స్ ఇన్ హైదరాబాద్ అంతకుముందు కంపెనీలకు ఉండే తర్వాత వేరే వాళ్ళు వాడారు కానీ డొమెస్టిక్ యూజ్ కు లేకుండే దట్స్ మై ఇంట్రెస్ట్ ఐ ఐస్ టు సీ ది ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ అదర్ థింగ్స్ త్రూ ఇంటర్నెట్ సీఎం కేసీఆర్ రాజకీయాల వైపు మారుతున్నారు మీరు ఏమంటారు మనది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఏం చేయాలనేది ఇంకోరు డిక్టేషన్ చేయాల్సిన అవసరం సరే పార్టీ పెట్టుకుంటాడు కాదనేది ఏముంది ఎవరైనా ఏదైనా పెట్టచ్చు ఇప్పుడు నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని పార్టీలు పెట్టారో తెలియదా ఎన్ని పార్టీలు ఏం చెప్పినాయో తెలియదా ఎన్ని పార్టీలు చెప్పి ఏం చేసినాయి తెలియదా ఈ చరిత్ర ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ లాంటి వ్యక్తి రాణిస్తాడని మీరు అనుకుంటున్నారా అసలు నేను ఏదైనా మాట్లాడితే ఏమవుతుంది పర్సెప్షన్ అవుతుంది ఇంకోటి యాభై సంవత్సరాల కాంగ్రెస్ వాదిని నలభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ కార్యకర్తను సరే కాంగ్రెస్లో ఎన్ని పదవులు చేసి నేనేమన్నా అంటే ఏమవుతుంది ఏ వీళ్ళు కాంగ్రెస్ ఆయన గిట్టినే అంటాడు అంటారు ఆ మాట నేనేందుకు అనిపించుకోవాలి ప్రజలకు చెప్పకుండా ప్రజల ముందుకు రాకుండా చేసే ఏంటి మరి ప్రజల ముందు వచ్చి చెప్పినా ఎందుకు చేయట్లేదు ఇది ఒక రాష్ట్ర పరిధిలో అయితే దేశ పరిధిలో నువ్వేం చేస్తావు అనేది విశ్లేషిస్తారు ప్రజలు గుర్తిస్తారు ఆలోచిస్తారు ప్రశ్నిస్తారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీ మనసులో మాటగా చెప్పండి నేను రాంచగలరా లేదా జాతీయ రాజకీయాల్లో నేను ఒక చరిత్ర చెప్తాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత పెద్ద పెద్ద మంది నాయకులు ఎన్ని పార్టీలు పెట్టారు తెలీదా ఏమైంది తెలియదా ఎప్పుడైనా కొత్తది రావచ్చు కాదనలేదు ఒక వ్యక్తి ఈ అందరినీ కాదని అందరికన్నా భిన్నంగా మంచి కోసం దేశం కోసం ప్రజల కోసం మంచి చేయొచ్చు కానీ ఈయన చరిత్ర ఏంది రాజకీయాల్లో ఎందుకు వచ్చాడు రాజకీయాలకు రాకముందు ఎలా ఉన్నాడు రాజకీయాల్లో అధికారం కోసం ఇప్పుడు తెలంగాణ నినాదం తెచ్చాడు ఓకే అది అరవై సంవత్సరాల పోరాట చరిత్ర నేను కాదనా అవకాశం వచ్చింది ఉద్యమం జరిగింది చిరకాల వాంఛ అని మా సోనియా గాంధీ గారు రెండు వేల తొమ్మిదిలో అన్నారు రెండు వేల ప పద్నాలుగులో ఇచ్చారు తెలుగుదేశంలో చిరక ముందు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది దీని బ్యాక్గ్రౌండు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నేను అంటున్నా తెలుసుకోవాల్సిన నేను కాడని ఎందుకంటున్నాయా ప్రశ్నిస్తాం చర్చించమంటున్నాం ధైర్యంగా సమాధానం చెప్పమంటున్నావు నీవు నీ పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఎన్నికల ముందే ఏం చెప్పావు ఏం ఒక ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను చర్చ చర్చించమంటున్నాను రాడు కదా కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చింది నేనే ఇక్కడ తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేస్తున్నా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా వెళ్తున్నా జాతీయ రాజకీయాల్లో కూడా నాలాంటి తెలంగాణను ఒక ఆదర్శంగా తీసుకొని అక్కడ చేస్తాను చెప్పండి మాటలు కోటలు దాడతాయి కాళ్ళు కడప దాటదని ఎప్పుడు సరిగ్గా నేను డెబ్బై వేల పుస్తకాలు చదవలేదు కానీ కొన్ని గిట్టుకొని తెలుసు నాకు అసలు విషయం తెలుసా బంగారు తెలంగాణ ఎలా వచ్చిందో పదం షాక్ తింటారు మీరు పిసిసి అధ్యక్షుడిగా వీళ్ళు ఎవరు ఆ మేధావులు ప్రొఫెసర్సు ఈయన కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణం పునర్నిర్మాణం అని మొదలుపెట్టాడు నేను మీడియా ముందు పబ్లిక్ మీటింగ్లో అసలు తెలంగాణ గురించి ఏమైనా ఆలోచన ఉందా వీళ్లకు పునర్నిర్మాణం అంటే ఏంది ఏ ధ్వంసం అయింది రెండో ప్రపంచ యుద్ధంలో నాగసాకి హీరోషింబ మీద బాంబులు పడ్డాయి దాన్ని మళ్ళీ బిల్డ్ చేయడానికి పునర్నిర్మాణం అన్నాం తెలంగాణ ధ్వంసం అయిందా ఇదే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణకు మొట్టమొదటిసారిగా ముప్పై నాలుగు ప్రాజెక్టులు రూపకల్పన చేసి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి అభ్యంతరాలు లేకుండా బచావత్ అవార్డు లేకపోతే తర్వాత ఇప్పుడు కృష్ణా కమిషన్ అవార్డ్స్ అవార్డ్స్కు అనుగుణంగా కాలపరిమితి దాటకముందు మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను వాడుకునే తీరుగా ఒక మహా ప్రాజెక్ట్ తలపెట్టాం ముప్పై నాలుగు అంతకుముందు ఎప్పుడైనా చేశారా చేయలేదు కదా ఏ ధ్వంసం ఉందని పునర్నిర్మాణం మీకు పునర్నిర్మాణానికి అర్థం తెలియదు మేము ఉమ్మడి రాష్ట్రంలోనే ఇట్లా చేసినాము రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానే పదం నేను పాడినా మొట్టమొదటిసారి వితిన్ టూ అవర్స్ ఏదో పబ్లిక్ మీటింగ్లో ఆయనే నన్ను ఏ మూడో రోజు నుంచి పునర్నిర్మాణం అనే పదం వాళ్ళ నోటి నుంచి రాలేదు మూడో రోజు నుంచి నేను అన్నమాట బంగారు తెలంగాణ అని ఆయన అన్నాడు సరే ఒక లీడరు సామాజిక కోణము ఏదో పోరాటం చేసిండే చెప్పుకునే టైమే ఆయనది పట్టుకున్నారు ముఖ్యమంత్రి అండి కదా ఇక ఆయనది అన్నాడు బంగారు తెలంగాణ ఇప్పుడు బంగారు తెలంగాణ చేస్తాడు ఇక ఏం చేసిండు అనేది మా తర్వాత మాట్లాడదాం తెలంగాణ పునర్నిర్మాణం దానికి అర్థం లేదు అని చెప్పడానికి ఇవన్నీ చేయని చెప్పింది బంగారు తెలంగాణ ఇంకా చేస్తాం ఇవన్నీ చేసినాం ఇంకా బాగా చేస్తామని చెప్పా అది ఆనాటి చరిత్ర ఇది ఈనాటి బొంకుడు అంతే తప్ప ఇంకేం లేదు కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందా లేదా అసలు నేను నేనేందుకంటా ఎందుకు జరుగుతుందో చెప్పమని అంటున్నావు నువ్వు ఏం చేస్తావో చెప్పమంటున్నావు నువ్వు చెప్పిందేమో చేసినావని అడుగుతున్నావు అంతేకాని పెడతాడా పెట్టడా అని నేను ముందుకు ఊహించాలే నిజంగా పెట్టే అవకాశం ఉన్నదా లేదా ఆయనకు ఉందో లేదా ఆయనని అడగండి నన్ను ఎందుకు అడుగుతారు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రులు ఉన్నారు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రులు చేసులో ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద శరద్ పవార్ లాంటి వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా పార్టీని నడపలేకపోయినారు అంటే ఈయన దేవ అందరికంటే యుగ పురుషుడు కావచ్చు దాని దేవు కానీ ఎవరైనా పెట్టచ్చు అంటే వాళ్ళు పెట్టలేదు కాబట్టి నేను పెట్టను నువ్వెందుకు అంటాను అంటే నేను నా దగ్గర సమాధానం ఉండదు కదా ఎవరైనా ఏమైనా చేయొచ్చు నేను కాదట్లేను ఇప్పుడు భారతదేశంలో అపారమయంగా ఉన్న వనరుల్ని కేంద్రంలో మోడీ వినియోగించట్లేదు దానివల్ల దేశం నష్టపోతుంది అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు ఓకే అది నిజమేనంటారా నిజంగా కేసీఆర్ అంటున్న విమర్శని ఆయన చెప్పింది నిజమబం నేను ఎందుకు అనాలే ఓకే నువ్వు అంటున్నావు అంటున్నావు వెనకబడ్డది అని అంటే అంతకంటే మూర్ఖత్వం ఏం లేదు ఓకే నేనే మోడీని సమర్పించలేదు కానీ వినియోగించుకోవడం వినియోగించుకోవట్లేదు నువ్వు రాష్ట్రంలో ఏం చేసినావు ఎప్పుడు అంటున్నావు నువ్వు ఏడున్నర సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత అంతేనా నూట నలభై నాలుగో సెక్షన్ పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడన్నా ప్రపంచంలో చూసావా ఏమన్నావా రాష్ట్రం గురించి మాట్లాడేవా ఆయన వస్తే పునరుభన చట్టంలోని అంశాలు మాకు ఇంకా మొదలు కాలేదు అని ఏమైనా మాట్లాడేవా చేయమన్నావా వంగి రెండు చేతుల దండబెట్టి ఆమె కూర్చున్నాయి చాయే ఆపకా ప్యార్ చాయే అన్నాడు ఇలావా ఆయన ఏం చేస్తలేడేమో అనే నైతిక హక్కు ఎక్కడిది నువ్వు ప్రశ్నించలేదే కోరలేదే మద్దతు ఇచ్చావు కదా అన్నిటికీ ప్రెసిడెంట్ ఎలక్షన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తన స్పీకర్ ఎలక్షను సరే అది రాజకీయం నువ్వు జిఎస్టీకి సపోర్ట్ చేసావు కదా డిమానిటైజేషన్ నువ్వు సపోర్ట్ చేసావు కదా ఐదున్నర గంటలు రాష్ట్ర గవర్నర్ తోటి ఇద్దరు మాట్లాడుకొని ఢిల్లీ పోయి దండం పెట్టి ఓకే అని వచ్చావు కదా వంగి దండం పెట్టి అన్ని ఇట్లల్లో ఒప్పుకొని మద్దతు ఇచ్చి పార్లమెంట్లో ఇప్పుడు వచ్చి నువ్వేదో చేస్తా అంటే నేను ఎట్లా ఒక్క మాట చెప్పండి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని చెప్పి మీరు భావిస్తున్నారా ఇక ఇక్కడే వచ్చింది ప్రాబ్లం సమస్య సమర్థత అసమర్థత ఎవరయ్య డిసైడ్ చేసేది పర్సెప్షన్స్ డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో మీరు ఈ ప్రశ్న అడిగారు మీరు మోడీ గారిని ఎప్పుడైనా అడిగారా ఎన్నికల్లో పదిహేను లక్షలు ఇస్తామన్నారు ఉన్నారు నల్లధనం తీసేస్తా అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు దాని గురించి ఎప్పుడైనా మీరు అడిగారా లేకుంటే ఆయన చెప్పాడా ఇలా రాహుల్ గాంధీ గారి ఇదేంటిది ప్రతిపక్ష నేతగా దెన్ యోర్ పర్సెప్షన్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ ఆర్ కెనాట్ బి ప్రసారం చేయాల్సిన దురదృష్టం మీడియా యువర్ పర్సెప్షన్ యువర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ ద డైరెక్షన్ దట్ మీన్స్ యు ఆర్ క్యాన్వాసింగ్ ఎగెయిన్స్ట్ రాహుల్ గాంధీ నాలుగు స్తంభాలు ప్రజాస్వామ్యానికి మన పని మనం చేస్తే ఆటోమేటిక్గా ఏ దేని మీద మాట్లాడలేదు అదే పే పత్రికల ఫ్రంట్ పేజ్ వస్తే మాట్లాడినట్టు లోపల చిన్నగా వస్తే మాట్లాడినట్ట తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిది ఏళ్ళుగా అభివృద్ధి పదంలో దేశానికి ఒక నిర్ నిర్దేశం చేసే విధంగా అభివృద్ధి జరిగిందని కేసీఆర్ చెప్తున్నారు మీరేమంటారు మరి అదే చర్చకు రమ్మంటున్నారు ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంది ఏ మేరకు ఎంత జరిగింది ఏ కారణాల వల్ల జరిగిందనేది చర్చించాలి కదా ఏం చేస్తే పవర్ పర్ క్యాపిట కన్జంప్షన్ పెరిగిందే సమాధానం చెప్తాడా ఈయన పవర్ ప్లాంట్ పెట్టాడా యాదాద్రి ఇంక అట్లనే ఉన్నది కదా భద్రాద్రిలో పెట్టిన పాడుబడ్డ తొంభై నాలుగుల తీసిపారేసిన ఎక్విప్మెంట్ను తీసుకొచ్చి అదేదో వెయ్యి మెగావాట్ల వాట్లది వచ్చింది నాలుగు యూనిట్లు దాంట్లో యూనిట్కి ఎంత అవుతుందో మాకు తెలియదా పది రూపాయల పైసలకైతుంది ఇవాళ ఎందుకు ఉన్నది నార్త్ సౌత్ కారిడారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా నన్ను ఇన్ఛార్జ్ పెట్టాను నేను పవర్ మినిస్టర్ కాదు నాకు ముఖ్యమంత్రులు చెప్తే నేను పర్సూ చేసి ఆ టవర్ లైన్స్ జిల్లా కలెక్టర్లతోటి టెలిఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడి ల్యాండ్ సేకరణ ల్యాండ్ కాంపెన్సేషన్ ఇప్పించి తొందరగా చేయాలి అని చేస్తూ ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లు తీసుకురావాలి అనేది మా ప్లాన్ ఉండే కాదు అందుకే మీరు వినాలా జనానికి తెలియాలా నార్త్ నుంచి సౌత్ కారిడార్ లేదు నార్త్లో హైడల్ పవర్స్ తోటి చీప్ ఉన్నది అది తీసుకురావడానికి నాలుగు వేల మెగావాట్ల కారిడార్ చేస్తే రెండు వేల మెగావాట్లు తమిళనాడుకు థౌజండ్ మెగావాట్స్ ఆంధ్ర రాష్ట్రానికి మనం ఆ రోజుల్లో అనుకున్నాము అందుకే మేము ఒప్పందం చేసుకుంటామంటే ఈయన ఎన్నికల ముందు ఏం చెప్పాడు దయచేసి డిగ్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఏం చెప్పాడు ఏందా వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఛత్తీస్గఢ్ తీసుకురాని గోదావరి అవతల దిక్కువ పోలు ఇగుతలు దిక్కువ పోలేసి ఇస్తే రాదా కరెంటు జనాలకు ఏం తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ అటువంటి వాడు ఇవాళ అక్కంచెలు తీసుకున్నాడు దాని లోటుపాట్లు ఏందో అన్నీ మనకునే ఇంతవరకు రేటు ప్రకటించలే ఆయన ఈఆర్సీ చైర్మన్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ రిజైన్ ఎందుకు చేశాడు పదవి నుంచి ఎందుకు పోయిడు దీంట్లో ఏముంది చర్చకు ఒకసారి రాడు కదా అందుకే అంటున్నా నువ్వు పవర్ సెక్టర్ వస్తావా చర్చకు ఇరిగేషన్లో వస్తావా ఏం చేశావు నువ్వు రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో అసెంబ్లీలో స్టేట్మెంటు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది పా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఆ బ్యాలెన్స్ వర్క్ చేస్తే బాగుంది అన్నాడు నీకు ఎనిమిది ఏళ్ళ ఎనిమిది వేల మూడు వందలు దొరకలే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి దేట్లో పెట్టినామాయా ఏ బొందల వారేసినావాయా పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం తర్వాత సీతారామ ప్రాజెక్టు ఈ కథనపల్లి పా హైడల్ పవర్ ప్లాంట్ వచ్చేది తీసేసి ఈ ఇరవై రెండు టీఎంసీల నీళ్లు నది లోపట నిల్వ చేసుకునే పరిస్థితి నుంచి అది తీసి మీదికొచ్చి తుపాకులు కూడా ఆరున్నర టీఎంసీలో ఎయిట్ టీఎంసీలకే పెట్టినావు హైడల్ పవర్ కూడా లేదు నాలుగు వందల మీద అట్లు నీ పనుల మీద చర్చకి ఏమైనా అవకాశం ఉందా సమాధానం చెప్తున్నావా అడగడానికి అవకాశం ఇస్తున్నావా మరి అటువంటిప్పుడు నువ్వేదో గొప్ప చేస్తావు అంటే ఎట్లనాల నిన్ను మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఏ అంతకుముందు మంచి నీళ్ళే తాగలేదు ఏదన్నా ఊరికి పోయి మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నారా ఎంతసేపు వస్తున్నాయి మాట్లాడదాం రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కానీ విధంగా రైతు అంటే అండ్ మనం చెప్పాలా వద్దా చూడాలా వద్దా చర్చించాలా వద్దా చూసి జనాలకు రియల్ చేయాలా లేదా లేకపోతే మీరు మేము ఎందుకు మరి చెప్పేది తుపాకీ రావడం వస్తాడు ఏమంటాడు అమెరికా నుంచి ఇప్పుడే ఎయిర్క్రాఫ్ట్లు వచ్చినా అంటాడు నమ్ముతావా లేకుంటే ఇప్పుడే ప్రధానమంత్రి కలిసి వచ్చినా అంటాడు ఆఖరికి ఓ దోషుడు బియ్యం అయ్యాగానే జేఆర్ కూడా పోతాడు ఇప్పుడు రైతు బంధు రైతు బీమా అనేది తెలంగాణ రాష్ట్రంలో అవుతున్నాయి నిజంగా వాస్తవం కాదా మరి ఎస్ రైతు బంధు ఇచ్చాడు కాదంటలేదు మిగతా వాటి అన్నీ ఎందుకు చేయట్లేదు ఓకే రైతు బంధు ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఇచ్చావు ఓకే ఐదు ఐదు వేల చొప్పున ఇస్తున్నావు నేను కాదట్లేను అందులో ప పదమూడు పద్నాలుగు వేల కోట్లలో నాలుగు వేల కోట్లు ఎవరికి ఇస్తున్నావా విషయం అంటే దినోడు ఎద్దంటే ముట్టుకోనోడు నాగాలంటే తెలియనోడు పట్టణాలలో ఉండి వ్యవసాయం అంటే తెలియని వాళ్ళకు నాలుగు వేల కోట్లు ఇస్తున్నావు అది గొప్పతనమా ఓకే రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు పదహారు లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో కౌలు ఇస్తలేవు కదా వాడు భూమి లేనోడే కదా వ్యవసాయం చేసుకుంటాడు కదా అయిపోయిందా ఇంకోటి ఈ రాష్ట్రంలో పంట నష్టం అయితే ఏమన్నా పరిహారం ఇస్తున్నావా లేదు కదా ఇన్సూరెన్స్ కూడా లేకుండా చేసినావు కదా కాంగ్రెస్ గవర్నమెంట్లో మద్దతు ధరకు సపోర్ట్ అని బడ్జెట్లో పెట్టేది దానికి యాభై శాతం కేంద్ర ప్రభుత్వం వచ్చేది నువ్వు మొదటి సంవత్సరం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు వందల కోట్లు పెట్టావు ఒక్క పైసా వాళ్ళే రెండు వేల పదిహేనులో ఏం చేసావు అసలు అలొకేషన్ లేదు ఐటమే లేకుండా చేసావు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా తీసుకోలేని స్థితిలో ఓకే మద్దతు ధర ఏమయ్యా ఎక్కడొచ్చింది మద్దతు ధర నీ రాజకీయ డ్రామాలలో పంటలు వచ్చి ఆడికి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత నువ్వు మొదలు పెడతావు స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు నెలలు వాడు అడ్డికి పావుసారు నలభై శాతం యాభై శాతం అమ్ముకున్నారా లేదా ఇది వాస్తావా కదా రైతుల దగ్గర పోదామా కాంగ్రెస్ పార్టీలో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ రుణాలు ఇవ్వడానికి పౌల వడ్డీకే ఇచ్చాం కదా సీడ్ మీద సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చాం కదా ఆఖరికి దేశంలో మొదటిసారిగా బహుళజాతి సంస్థలకు ఎదురుగా పోటీబడి పడి ధిక్కరించి కాటన్ సీడు రేటు పద్దెనిమిది వందల నుంచి ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బైకి లేదా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేయలే సరే నువ్వు రైతు రైతుబంధు అంటున్నావు రైతుబంధుతోటి ఎవరికి మేలైతున్నది ఇవన్నీ తగ్గించావు కదా చేస్తలేవు కదా ఇవన్నీ పక్కన పెట్టి ఇదేదో చేసినా ఈ ఒక్కడితోటి అయిపోతుంది అంటే అదే తుపాకి కూడా వచ్చి మాట్లాడినట్టు ఉంటుంది అంతే కౌలు కౌలైతులు నాదుకో ఈ ఇన్సూరెన్స్ పెట్టు మద్దతు ధర వచ్చి చేద్దాము దీంతో పాటు ఇవన్నీ మంచిగా చేసుకుంటే అది ఇస్తే గొప్పే ఇవన్నీ పక్కన పెట్టి గట్ చేసి నాటకాలు అన్నట్టు లిఫ్టింగ్ రివర్ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక డిస్కవరీ ఛానల్ కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని ప్రశంసించింది దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు మొదటి రోజే చెప్పాను ఇది నిరర్ధక ప్రాజెక్టు ఇది ఉపయోగపడదు చరిత్రలో నిలిచిపోతాడు యాజ్ ఏ తప్పుడు ప్రాజెక్టు డిజైన్ అని చెప్పేసి అది ప్రూవ్ అయింది ఓకే డిస్కవరీ ఛానల్ చేసిందని మీరు అంటున్నారు ఆ డిస్కవరీ ఛానల్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళు ప్రతి రాష్ట్రం నుంచి ఒక హెరిటేజ్ ఇష్యూ తీసుకుందామని ప్రయత్నం చేశారు ఇప్పుడు ఒరిస్సాలో పూరి జగన్నాథ్ చేశారు ఆంధ్రలో తిరుపతి అన్నారు మన దగ్గర ఏమన్నారంటే ఒరిజినల్గా యాదాద్రి భద్రాద్రి ఏదో అనుకున్నారు చారిత్రక తర్వాత ఈ కాకతీయ డైనాస్టిది ఏదో అనుకున్నారు అదే సంస్థ ఆ నెలల కింద తీసేశారు అందులో నుంచి పొరపాటు అయిందని చెప్పారు ఇది మా అభిప్రాయం కాదు అంటు అంటున్నారు వాళ్ళు చెప్తున్నారు చాలు చెప్పారు పొన్నాళ్ళ లక్ష్మీ బంకుడు అవసరం లేదు నాకు వెరిఫై ఇప్పుడు అది వేశారు అనే మాట వచ్చినప్పుడు అది తీసేసారు అనేది కూడా తెలవాలి కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఏదైతే జలయజ్ఞం జరిగిందో దాంట్లో కూడా అవినీతి జరిగిందనే ప్రచారం అవును అన్నారు మేము ప్రారంభించిన విధానాలు ఏమున్నాయి గతంలో ఏముండే మేము చేసింది ఏంటి ఇనీషియల్గా పేమెంట్లు ఎట్లా ఇచ్చాము తర్వాత ఏమైంది తర్వాత మేము చర్చకు రెడీ అన్నాం కదా నలభై ఎనిమిది ప్రాజెక్టులు చర్చించామా చర్చించామా ఇదే కేసీఆర్ కృష్ణా మీద మాట్లాడితే ఐదు గంటల నలభై చర్చించామా ఈయన కాళేశ్వరం మీద చర్చకు వస్తాడా నేను ఎన్నిసార్లు అడిగా నలభై ఎనిమిది ప్రాజెక్టుల దగ్గర చర్చ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా అయిందా ఒక్క ప్రశ్న అడిగితే అసెంబ్లీలో పద్దెనిమిది రోజులు మేము ప్రశ్నలకు అవకాశం ఇచ్చాము నేను చివరిగా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు సమాధానం చెప్పా ఇటువంటిది ఎప్పుడైనా జరుగుతున్నది ఇక్కడ ఇప్పుడు ఇంజనీరింగ్ నిపుణులే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అత్యద్భుతం అని చెప్పి చెప్తున్నారు సార్ వాళ్ళు ఎందుకు అన్నారు ఎందుకు అన్నారు ఎప్పుడు ఏమంటున్నారు అనేది ఆలోచించాలి నేను మొదటి నుంచి ఇది కాదంటున్నాను రెండు వేల నాలుగు చేసిన ఇంజనీర్లే కదా మరి కాళేశ్వరం డిజైన్ ఇట్లా ఎందుకు అయింది నేను మొదటి రోజే చెప్పాను కదా నేను ఎక్స్పర్ట్ కాదు ఇరిగేషన్లో అద్భుతం అన్నారు ఇప్పుడు అంటారా అదే ఇంజనీర్లు చేశారు కదా తప్పుడైంది కదా డిజైన్ తప్పే కదా నీళ్ళు వాడలేదు కదా సత్యం కదా ఈ మూడేళ్ళ నుంచి వెళ్ళి ఒక చుక్క అనేది వాస్తవమే కదా వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా కొత్త పెద్ద ఓ బావు నదురు చూడంగానే మంచిగుంటే అయిపోయిందా అనేది నేను మొదటి నుంచే కాదంటున్నానయ్యా నిరర్ధకం దోపిడీ కోసం పెట్టుకున్నది అతి హుషారు పని చేసిడు అట్లా నువ్వు అదే ప్రాణయిత చేయవల్ల పేరు తీసేసి అంబేద్కర్ పేరు లేదు చేయలేకు నీళ్ళు వచ్చేది లేదు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు వర్షాకాలంలో నీళ్ళు కింద నుంచి మీదకి తేగలుగుతారా వస్తే ఉంటాయా మళ్ళీ పోతాయి కదా నవంబర్ నుంచి నీకు నదిలోపట నీళ్ళు ఎన్ని కిషకలు పోతున్నాయి నీ టూ టీ టూ టీఎంసీ కెపాసిటీ ఆల్రెడీ మొదలు దానికి ఆయన నీళ్ళు ఉన్నాయా ఇరవై రెండు వేల కిషకులు లేవే నువ్వు అసెంబ్లీలో గీతలు గీసి నువ్వే కదా పెద్ద ఇంజనీర్ చూపించినావు ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి ఆయన పరిపాలనకు నిదర్శనం కదా ఇవి మాట్లాడమే ఎందుకు మనము దురదృష్టం నాగార్జున సాగర్ కట్టింది పన్నాలు లక్ష్మణ లేకుంటే రాజశేఖర రెడ్డా లేకుంటే ఇప్పుడు జలయజ్ఞంలో ప్రాజెక్టులు డిజైన్ చేసింది రాజశేఖర రెడ్డా పన్నా లక్ష్మయ్యా కాదే మనకు యంత్రాంగం ఉంది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏ రాష్ట్రానికి లేనటువంటి సౌకర్యం మనకిచ్చారు మనం డిజైన్ చేస్తే ఇది కేంద్ర ప్రభుత్వంలో చర్చించాల్సిన అవసరం లేదని అంతటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఇంత పెద్ద దేశంలో అటువంటి అవకాశం మనకిచ్చిందంటే నాగార్జున సాగర్ కట్టాము జూరాల కట్టాము తర్వాత ఎస్ఆర్ఎస్పి కట్టాము ఓ చారిత్రాత్మకం సామాన్య జనానికి పామర జనానికి కూడా అర్థమయ్యే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే గ్రేట్ మిస్టేక్ అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు నేను మొదటి రోజు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నేను సోషల్ మీడియాలో ముప్పై ఎపిసోడ్స్ చేసినా ప్రపంచంలో ఇది రెండవ అత్యంత పెద్ద నేరము ప్రాజెక్టు ఫస్ట్ది రష్యాలో ఐ థింక్ సిక్స్టీ సెవెంటీస్లో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు పదేళ్ల తర్వాత ప్రభుత్వం క్షమాపణ చెప్పింది తప్పు అని ఇప్పుడు రెండవది కాళేశ్వరం పెట్టిన లక్ష కోట్ల పైచీలకు అప్పులు ఎక్కువైనాయి ఇయ్యాలా ఆ అప్పులు తీర్చడానికి ఈ సంవత్సరం నుంచి పదమూడు వేల కోట్లు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కట్టాలా పొరపాటున ఏమైనా చేస్తే ఇదైతుంది కరెంటు ఖర్చు అదో వెయ్యి రెండు వేల కోట్లు ఉత్తగా ట్రయల్ చేసాం కానీ పదమూడు పదిహేను వేల కోట్లు అవుతుంది కదా పదమూడు వేల పదిహేను కోట్లు నీకు ఈ నీటి ప్రాజెక్టుల కార్పొరేషన్కు ఆదాయం ఉందా అంటే ప్రజలకు మళ్ళీ పన్నుల భారంతో వేయాలి కదా బడ్జెట్ నుంచి వేయాలి కదా తప్పుకోలేరు కదా దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా ఇంకా ఏ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉండే అని మీరు భావిస్తారు సార్ అసలు ఉన్నాయి పూర్తి చేసుకుంటే బాగా అయిపోయేది సంపద పెరిగేది ఇప్పటికీ ఈయన ఎన్ని కథలు చెప్పినా ఎవరేం రాసినా కొన్ని పేపర్లు కాళేశ్వరం వల్ల పంటలు బాగా వచ్చినాయి నీళ్ళు కూడా రాస్తున్నారు మా దౌర్భాగ్యం అది ఒకరిద్దరు పెద్ద మనుషులకు పేపర్లు చూడగానే ఫోన్ చేసిన తీయలే ఒక్క కాళేశ్వరం కిందనే ముప్పై ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పిండు నీళ్ళ పరిమాణం ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టింది పద్దెనిమిది లక్షలకు చెప్తున్నా ఇప్పుడు ఒక్క చుక్క కానీ ఒక్క ఎకరం కానీ బారింది లేదు ఇది ప్రపంచంలో రెండవ పెద్ద తప్పిదం ఇరిగేషన్లో చేసింది ఆ చరిత్ర కే వస్తుంది ఆ ప్రాంతంలో కాకుండా ఇంకా ఏ ప్రాజెక్టు కడితే బాగుండు అని ఒక సాగునీటి మంత్రి సాగునీటి మంత్రి నేను చెప్పాను కదా ప్రాణహిత చే దాదాపు డెబ్బై రెండు కిలోమీటర్లు కాలువలు దినాం నీళ్ళు వచ్చేది ఎల్లంపల్లి దగ్గర గోదావరి నీళ్లు కడిమి నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది అది పూర్తిగా వాడుకొని ఇంకా ప్రాణహిత నుంచి తీసుకొస్తే మంచిది అనే ఉద్దేశంతో మొదలు పెట్టాం అది తెలియదు ఇచ్చాడు ఇవాళ చేవేళ్ళకి నీళ్ళు రావులకి ఇది కాకుండా అది చేయాల ప్రాజెక్టు కడితే బాగుండదు అంటారు అదే ప్రాణహిత చే కంటిన్యూ చేస్తే చాలా బాగుండేది బాగుండేది అది లేదు కిందికి పోయి లిఫ్ట్ చేసి ఎవడన్నా కింద నుంచి మీదికి తీసుకొచ్చి నీళ్ళు ఇస్తాడా ఎవడన్నా అది కూడా సముద్రంలో నీళ్ళు పోయేవి లిఫ్ట్ ఎప్పుడైతుంది నదిలో ప్రవాహం లేనప్పుడు కింద నీళ్ళు ఉండేది ఉంటే తీసుకొచ్చిపోయాలి ఆ పరిస్థితి లేదు కదా మునుగోడు ఎలక్షన్స్ ఉప ఎన్నికలనేవి వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కదా ఎవరు గెలిచావు సిట్టింగ్ స్థానమే సో మేము గెలవాలని ఉంటుంది రాజకీయంగా ఓడిపోదా ఓడిపోవాలని చెప్తావా సరే మాకైతే మంచి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది గెలువ ఉంది గెలిచే ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కోట్ రాజకీయాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది కదా అంటే మునుగోడు నెట్ల చేసుకుంటారు మరి కాంగ్రెస్ పార్టీలో లొకలుకలు కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పి జనాన్ని మభ్యపెట్టడానికి చేసే ఎత్తుగడలో ఇదొక ఎన్నికల ఎత్తుగడ ఎన్నికల్లో ఇంకేం చెప్పకుండా ఇదే ఎన్నికల్లో బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నికల గది చెప్పినాం ఇవి చేసినాం అని చెప్తారా చెప్పారా బీజేపీ వస్తే దేవుని దగ్గర పోయి దండం పెట్టి ప్రచారానికి వచ్చి ఏదో మాట్లాడతారు ఈయనేమో ఇక్కడికి వచ్చి ఓ దళిత బంధిస్తున్నా లేకపోతే మీకు అన్నీ చేస్తున్నా అని చెప్తాడు ఎన్నికల ముందు చెప్పింది చేస్తలేడు కదా మేము గదే చెప్తున్నాం వీళ్ళంతా మోసకారులు అవకాశం కోసం అవసరం కోసం ఎత్తుగడలు చేస్తున్నారని చెప్తున్నాం ప్రజలు నిర్ణయిస్తారు రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందా ఖచ్చితంగా వస్తుంది కేంద్రంలో రాష్ట్రంలో ఉంటుందో వస్తుంది ఎందుకు తెలుసా ప్రజలు వాస్తవాలను గుర్తిస్తారు మేము కొద్దిగా ఓపిక పడుతున్నాం ఇది చరిత్ర ఇవాళ కొత్త కాదు కదా ప్రజలకు మరింత దగ్గర ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అందుకే ఇవాళ భారత్ జోడో యాత్ర చూడండి ఏ మతాన్ని అడ్డబెట్టుకుని దేవాన్ని అడ్డబెట్టుకుని చేస్తున్నారు దేశాన్ని విభజిస్తున్నారు ప్రాంతాలను విభజిస్తున్నారు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు ఇది మంచిది కాదు దేశం కోసం సహనం అవసరం మన అభివృద్ధి అవసరం మన జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తూ వచ్చింది అది మరింత పెద్దగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికే ఇదంతా చాలా విషయాల్ని మా కేరు న్యూస్ ప్రేక్షకులు చెప్పారు ధన్యవాదాలు సార్ నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం